వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. జనగామ జిల్లా నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్ మరియు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకు పోతూ అనతి కాలంలోనే కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ మహాశయని పేరును రాష్ట్ర సెక్రటేరియట్కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన మహానుభావులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించినట్టుగా నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్వ మల్లేశం, పల్లా సుందర్ రామరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చింతారవి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ జనగామ జిల్లా మన న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఉప్పల అంజయ్య. నూతన సెక్రటేరియట్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దయాకరరావు గారి నాయకత్వంలో ఈ పేరు వారు ఫైనల్ చేయటం అన్ని వర్గాలకి ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న మా కొత్తగా కట్టే పార్లమెంటుకి ఈ పేరు పెట్టాలి అనే ప్రపోజల్స్ అసెంబ్లీలో వచ్చినప్పుడు దాన్ని ముందుగా ఆచరణలో పెట్టి కొత్తగా నిర్మించే సచివాలయానికి ఈ సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ విమోచన దిన సందర్భంగా ఈ పేరు ప్రకటించడం చాలా హర్షణీయం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఇప్పుడు ఈ తెలంగాణ సాధించుకుందే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పట్ల అని మనం గర్వంగా మన ముఖ్యమంత్రి గారు కానీ దయాకర్ రావు గారు కానీ ఇప్పుడు పదే చెప్తుంటారు. వారికి అంబేద్కర్ అభిమానులకు కానీ యావత్ తెలంగాణ ప్రజలకి గుర్తుపోయే సందర్భంలో గుర్తుంచుకునే విషయాన్ని తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి దయాకర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణలో నూతనంగా నిర్వహిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టడం చాలా అర్చనీయం. ఈరోజు ఒక దళిత బాంధవుడుగా దళితుల యొక్క గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను గుర్తించినందుకు సంతోషకరం. ఏదైతే ఎన్నో రోజులుగా భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం, భారత రాజ్యాంగం పైన ఇలా